Thank you ఇల్లు టేస్ట్ చూద్దాం అస్స అనిపిస్తున్నాయి బస్సు నీకే బాబా 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 హోటల్లో ఏం పని చేయవు మా చేసింది కానీ ఇంతమందుకు ఎప్పుడు లేదు ఇంత ఇక అలంగా ట్యాప్ ఉన్నాయి చాలా బాగుంది నిజంగా చాలా బాగున్నాయి అబ్బా ఓకే బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒక డిఫరెంట్ టిఫిన్ ఐటమ్ మొదలు పెడుతున్నాంపా చాలామంది ఏంటంటే ఇడ్లీ తిందంపా ఈరోజు ఇడ్లీ రా ఇడ్లీ హెల్త్కి మంచిది రా అంటారు కానీ అది ఎట్లా చేస్తారో తెలియదు వాళ్ళకు ముఖ్యంగా ఉల్లుల్లో ఉల్లుల్లో వాళ్ళకు పూరి తినేదే తెలుస్తుంది ఇంకేం తెలియదు నేను కూడా అంతే పూరి ఫేవరెట్ నిజానికి పూరి అంత హెల్త్కి మంచిది కాదు ఇడ్లీ మంచిది కానీ ఇడ్లీ తినేది తెలియదు ఎందుకు తెలియదు అంటే ఏ ఇడ్లీ అంటే బాగా చదువుకున్న వాళ్ళు తింటారు వాళ్ళు బాగా డబ్బు నోజులు తింటారు అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట ఉల్లుళ్ళో అయినా అది కడుపు పా అంటారు నిజమే ఇడ్లీ కడుపు నిండదు పూరి బాగా కడుపు నిడుతుంది అందుకే అది మంచిది కాదు సో ఆ ఇడ్లీని ఎట్లా చేస్తారు ఏంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఎందుకంటే మారమ్మకు ఇడ్లీ చేయడం బాగొచ్చు ఎన్నోసార్లు చేసింది ఇక ఇడ్లీ చేసుకోవాలంటే మినపప్పు నానబెట్టుకోవాలి మనం ఎన్ని ఇడ్లీలు చేసుకోవాలో అంత పరిమాణంగా మనం మినపప్పును నానబెట్టుకోవాలన్నమాట ఈ విధంగా బాగా నానడం అంటే ఇంకా మనకు తెలిసిపోతే పిసికితే పిండి అయిపోతుంటారు అనమాట ఇంకా మెత్తగా అయిపోతుంది అప్పుడు ఏం చేయాలా ఈ నీళ్ళని నువ్వు కోసుకోవాలి మనం బియ్యం నానబెడతాం బియ్యం నానబెట్టినాక బియ్యం గడి సుట్లు వేసుకుంటామా ఆ విధంగా ఉత్త మినపప్పుతోనే మనకు ఇడ్లీలు తయారు కావు ఇడ్లీ రవ్వ అనేది ఒకటి ఉంటుంది అది కలపాల అలానే ఉత్త ఇడ్లీ రవ్వతో కూడా కావు మినపప్పు ఉంటేనే ఇడ్లీ అనేది బాగుంటుంది అనమాట పొడి పొడి కానీ ఇడ్లీ ఇట్లా తుస్తే తునగడం కానీ మితువుగా కానీ ఇడ్లీ టేస్టే వేరు ఉంటుంది అట్లా మిక్సీ జార్లో వేసుకోవాలపా ఈ విధంగా అగా అట్లా ఆ నీళ్ళన్నీ ఒడిచిపోయేటట్ట దాంట్లోకి వేస్తుండాలి అట్లా కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి ఇట్లా తయారైంది చూడబ్బా మిక్సీ పడతాగాల కదా మిన్నప్పని ఆ విధంగా పట్టుకోవాలి చూడద్దు ఎట్లా పడుతుంది కిందికి చూడరి అట్లా ఆ విధంగా పేస్ట్ రావాలా ఈ విధంగా తీసుకోవాలి చూడబ్బా ఎంత మంచిగా ఉంది కదా పేస్ట్ బంకా బంక అయిపోయింది ఈ మినపప్పు ఎంతది అంటే గ్లాసుతో గ్లాసున్నర మినపప్పు అంత అయింది ఇప్పుడు ఏం చేయాలంటే మినపప్పుకు డబల్ మనం ఇడ్లీ రవా తీసుకోవాలన్నమాట మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి మనం ఏం చేయాలంటే ఇక దీంట్లో నీళ్ళు నానబెట్టుకోవాలి నానబెట్టుకోవాలంటే అనమాట ఇప్పుడు మనం రెండు మూడు ఇట్లా కలుపుకోవాలన్నమాట దీన్ని బియ్యం కడిగినట్టు ఇడ్లీ రవ్వ కడుగుతున్నాం మనం ఇక ఇట్లా ఈ విధంగా దేవేయాల దీంట్లోకి వేయాలి మళ్ళీ మంచిగుంది కదా వ్యాపారం పత్తి వ్యాపారం బాగుందిరాయినా ఇడ్లీలు అంటే ఏమో అనుకోండి మస్తుంది కథ మనం తినే ఇడ్లీలు ఈ విధంగా చేసుకోవాలి చూడరు బా చాలా మంది ఏంటంటే ఇడ్లీ తింటా ఇడ్లీ తింటా ఊరికైతే ఇడ్లీలు ప్యాక్ అయితే ఇడ్లీ చేయాలంటే ఇంత కష్టపడుతున్నా చమటలు కారుతున్నా చూడరు నాకు పదకొండు అవుతుంది రాత్రి పదకొండు గంటలప్పుడు ఇడ్లీ కోసం కష్టపడుతున్నాం ఎవడు చేస్తాడే గితానం ఇవ్వాలి అప్పుడు ఎవరు తింటారా నాయన అనుకోవచ్చు మీరు పొద్దునకే ఇప్పుడు చేసుకుంటాం ఎవరైనా అట్లా చేస్తారు ఈ ఇడ్లీ రవ్వను ఆ దాన్ని మొత్తం కలపాలి మనం గట ఇప్పుడు ఏముంది కలుపుతుంటే ఇట్లా మొత్తం మంచిగా కలుపుకోవాలి ఈ పిండల్లో ఒకటే ఇడ్లీ చేసే తిమాలా దాన్నే కట్ చేసుకొని మంచికి తుంచుకుంది ఇట్టే బాగా తొంభై ఇడ్లీ ఎందుకు లావా ఇడ్లీ చేసే బా ఒకటి ఇంతేనా ఇంకా కలుపుడు నువ్వు కలిపేది నన్ను దిత్తనా మెంటల్ కలిపేద్ది పది మందికి తెలవాలా అంజన్న ఇడ్లీ అంటే అల్లాడాలా మంది అంజన్న ఇడ్లీ కావాలా కావాలని అల్లాడాలి అందరూ ఇంకా నీళ్ళు వేయాల పనులు చేయాలంటే కష్టం అబ్బో దీంట్లో ఆల్రెడీ మనం పట్టినాం బా ఏమన్నా ఉంటే కూడా వస్తుంది దాంట్లోకి అలా దీంట్లో వసుకొని మళ్ళీ కలుపుకోవాలి అదేంటి ఊకనే ఖరీదు అవుతుంది అంతేనా మనం ఇప్పుడు ఇంతవరకు ఇల్లీకి కలిపినాం కదా చేతులు తెల్లగా అయినాయి ఇడ్లీ చేతులు లెక్క మళ్ళా గడుడు ఇంత తెల్లగైనా వాయమ్మ ఏమే మగంతా కలిపిను కదా నేను నా మగమన్నా తెల్లగా నా మగం తెల్లగా అయింది రీడియోల్లో చూస్తుంటే ఇంత తెల్లగుండ బయట నా పక్కల మనుషులల్లో నల్లగా ఉన్నారు నేను తెల్లగుడా నిజంగానే ఇంత నవ్వుతుంటే ఇంత బాగుండా చాలా మంది అంటున్నారు కూడా చేస్తున్నారు బాగానే అవుతున్నారని చూడబా ఇక తెల్లగా చూడ చెయ్యి ఉత్త చెయ్యి చూపించానుకో మంచి అంత తెల్లగా ఉండడం అనుకుంటారన్నమాట అట్లా ఉంది నా చెయ్యి ఇట్లా తెల్లగా అంటే ఈ మనం మకానికి రుతుకుంటా చేసుకుంటా మన ఇడ్లీ బాగా తయారు కావాలంటే దీంట్లో సోలాపొడి వేసుకోవాలా ఇక సోలాపొడి అంటే ఇది

దీంట్లో కింద వేయాలన్నమాట వాటర్ ఇట్లా ఇట్లా ఈ వాటరు ఆవిరి వల్లనే మనకి ఇడ్లీ తయారవుతాయి ఇడ్లీ హెల్త్కి మంచిది ఇడ్లీ హెల్త్కి మంచిది అని పది మంది చెప్తుంటారు ఎందుకని ఇడ్లీ అనేది ఆవిరితో అనమాట ఇడ్లే కాదు ఏ అయినా ఆవిరితో ఉడికే ఐటమ్ ప్రతిదీ బెస్టే కొద్దిగా వేసుకొని కలుపుకుంటే ఇడ్లీ టేస్ట్ ఉంటుంది అనమాట అట్లా అట్లా ఉప్పేసుకోరు కొద్దిగా అదా అట్లా ఒక దాంట్లో వేసుకొని రప్ప 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 అన్నిటికీ అట్లా అలా ఇడ్లీ నెయ్యి వేస్తే ఇడ్లీ మాటింటామా మనం వామో భయంకరంగా ఉంటుంది టేస్ట్ ఇట్లా పత్తి పాత్ర కూసుకోవాలా మనం ఇడ్లీ పిండిని ఎట్లా వేసుకుంటామో చూడరు ఒకసారి అదే అట్లా ఎంత పరిమాణం వేసుకోవాలా మరీ దండి వచ్చి అది పొంగుతుంది మళ్ళీ పట్టదప్పుడు అప్పుడు తగినంత వేసుకోవాలన్నమాట అట్లా మరీ కొంచెం వేసి చిన్న ఇడ్లీలు అయితే అంతే ఏం లేదట పంచాంగం హోళ్ళు ఉన్నాయి కదా ఈ హోల్ లో ఇడ్లీ ఉండాల అదేవిధంగా దీనికి కూడా కింద దానికి కూడా హోల్స్ ఉంటాయి దాని కింద ఇడ్లీ ఉండాలి ఎందుకు ఈ హోల్స్ అటు అని డౌట్ వస్తుంది కదా మీకు ఎందుకు కాదు ఆ హోల్ నుంచే మనకి యావరేజ్ వచ్చేది అనమాట కింద ఉన్న ఇడ్లీ అవుతుంది ఉన్న ఇడ్లీ కూడా అవుతుంది అట్ ఏ టైం కారణం ఆ హోల్ నుంచి వచ్చే ఆవిరి వల్ల అటంతా తీసుకొని పాత్రల్లో పెట్టుకోవాలి ఇడ్లీ పాత్రల్లో ఆ విధంగా ఇరికి మూత ఉంటుంది మూత పెట్టుకుంటే అయిపోయాయి ఇడ్లీలన్నీ దీంట్లో పాత్రలో సెట్ చేసినావా ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని గ్యాస్ మీద పెట్టుకోవాలా గ్యాస్ మీద ఎంత చూపు పెట్టుకోవాలా అని డౌట్ వస్తుంది చాలామందికి ఎంతసేపు వెళ్ళా పదిహేను నిమిషాలు గ్యాస్ మీద పెడితే అయిపోయా తీసుకొచ్చి ఇడ్లీ పాత్రను సేప్ కాకుండా మంచిగా పెడితే అయ్యాయి ఈ విధంగా పదిహేను నిమిషాలు ఉంటే కథం ఇక ఇడ్లీలు రెడీ అవుతాయి ఫటాఫటా తినుడే పదిహేను నిమిషాలు పెట్టుకోమన్నాం కదా ఇక దీంట్లో విజులు కూడా వస్తుంది పదిహేను నిమిషాలనే కాదు ఒక నిమిషం అటు ఇటు మనం మంట పెట్టుకునే విధానం బట్టి ఉంటుంది ఇప్పుడు ఎట్లుంటాయో చూద్దాము సరేనా ఇది అబ్బబ్బా ఇదబ్బా రెండు ఇడ్లీలు అయితే తీసినా ఇక ఇడ్లీ టేస్ట్ చూద్దాం ఇడ్లీలు రెడీ అయినాయి బా మస్తు అనిపిస్తున్నాయి బా నీకే టేస్ట్ అయితే చూస్తా బాబా బాబా బా హోటల్లో ఏం చాలా మెత్తిగా ఉండవు ఏదో మాయ ఉన్నట్టుంది ఇలా మరమ్మ చేసింది కానీ ఇంత ముందుకు ఎప్పుడు లేదు ఇంత ఇక అలా పాపు చాలా బాగుంది చట్నీ చేసుకునే ఆల్రెడీ చాలా బాగుంది టేస్ట్ చాలా మెతు ఉండే ఇల్లు ఇట్లాంటి అంటే అది వేరే ఉంటుండే ఇప్పుడు అట్లా లేదు చాలా చట్నీ కూడా కమ్మ ఉంది అది ఉంది టేస్ట్ నేను ఇల్లు ఎట్లా చేస్తారో నీట్గా ప్రతి ఒక్క ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా క్లారిటీగా చెప్పిన ఇల్లు చేయడానికి ఏమి నానాళ్ళు ఈజీగా వేసుకోవచ్చు చూడాలి సరేనా రమక్క కూడా టేస్ట్ చెప్తుంది అన్న వంటల దగ్గర నుంచి టిఫిన్ల దాకా వచ్చినాడు టిఫిన్లు కూడా ఇప్పుడు ఎట్లా చేసినాడు అనేది ఆయన్నే కొంచెం అట్ల ఇట్లా ఏ అని చెప్పినాడు చెప్తున్నాడు కదా పోయినసారి కొంచెం గట్టిగా వచ్చినాయి ఈసారి నేను చేస్తాయి ఎట్లుంటాయో చూడు అని చూద్దాం ఇప్పుడు ఎట్లా వచ్చినాయి అనేది నిజంగా చాలా బాగున్నాయి అబ్బా పట్టుకుంటు మంచిగా బాగున్నాయి స్మూత్గా వచ్చినాయి టేస్ట్ అయితే చూద్దాం చట్నీ కూడా చట్నీ నాకు గాజినట్టు ఉంది తెలుసా చట్నీ చాలా హైలెట్గా వచ్చింది చాలా బాగుతుంది అబ్బా రోజు టిఫిన్ ఉమ్మేస్తాం ఇక ఓకే బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్